ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. విమానంలో వస్తే వీళ్ళ అబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట. విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు. కడాన అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్ళారు. సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని, మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్ళారు. నేను బాధపడ్డా, చాలా వరకు నొచ్చుకున్నా, జీవితంలో ఇలాంటి జరగకూడదు అనుకున్నా, అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా, Y0 175 అంటున్నాడు జగన్. మేము అడుగుతున్నాం ఏమి పొడిచావని నీకు ఓటేయాలి. Y0 75 కాదు, Y0 జాబ్ క్యాలెండర్. సమాధానం చెప్పు. Y0 DSA. Y0 ఉచిత ఇసుక. ఇప్పుడే మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది Y0 175 గారి తమ్ముళ్ళు Y0 పులివెందల. అవునా కాదా? పులివెందల్లో కూడా ఓడించాలా లేదా? ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెందలు కనపడాలి, గట్టిగా చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ వదిలిపెట్టు జగన్మోహన్ రెడ్డి, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. న్యాయమవునా కాదా? యువత తమ్ముళ్ళు, ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. అవునా కాదా? బ్లఫ్ మాస్టర్ అవునా కాదా? మామూలుగా బ్లఫ్ మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం, రెండో చేయని పనుల్ని చేసినట్టు చెప్పుకోవడం, ఇది చేసే వ్యక్తుల్ని బ్లఫ్ మాస్టర్ అంటారు. ఒకప్పుడు నేను చూశాను ఊరల్లో కణికట్టు కట్టేవాళ్ళు. కణికట్టు అంటే ఉన్నది లేని పదే పదే చెప్పి మనల్ని నమ్మించాలని ప్రయత్నం చేసేవారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, 25 మంది ఎంపీలనిస్తే ప్రత్యేక హోదా తెస్తా అన్నావు, తెచ్చారా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేస్తా ఉన్నావు, చేశావా అని అడుగుతున్నా. CPS రద్దు చేస్తా అన్నాడు, చేశాడా అని నేను అడుగుతున్నా. నిన్ననే కుప్పం చూశారు తమ్ముళ్ళు, పేపర్లో వచ్చింది నా నియోజకవర్గం. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, కుప్పానికి నీళ్లని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు. నేరుగా కుప్పం వెళ్ళాడు, ట్యాంకర్లో నీళ్లు తీసుకుపోయాడు, కాలువలో నీళ్లు పెట్టాడు. అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు. ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు, సినిమా షెట్టింగ్ వేశాడు, నీళ్లు వదిలిపెట్టాడు, సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు, తెల్లవారుతో నీళ్లు లేవు అక్కడ, గేట్లు పెట్టాడు, ఉదయం 11:30 గంటలకు గేట్లు పెట్టి తర్వాత రోజున 10:30 గంటలంటే 23 గంటల్లో సినిమా సెట్టింగ్లు కూడా తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత. నేను చెప్తున్నా, నేను మొన్నే పిలిపించా, నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా, 100,000 ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలిపించా. ఈరోజు ఇక్కడ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో 100,000 మెజారిటీ వస్తాయి, నీ నాటకాలు ఎవరు పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు,
ఇంకో పక్క ఒక ఫ్లాప్ సినిమా జగంది 2019లో అధికారం కోసం పాదయాత్ర చేశాడు, జ్ఞాపకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కాని అనుకోనంటే పాదయాత్ర చేసేవాడని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని బుగ్గలని మీదాడు జ్ఞాపకం ఉందని అడుగుతున్నా, ముద్దులు పెట్టాడు జ్ఞాపకం ఉందని అడుగుతున్నా. ఇవన్నీ కూడా పెట్టి పెద్ద పెద్ద ట్రైలర్స్ రిలీజ్ చేశాడు. మీరు అనుకున్నారు బాహుబలి సినిమా చూపిస్తాడని చెప్పి అనుకున్నారు. ఆ 5 ఏళ్ళు పరిపాలన చూశారు, ఎక్కడికక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది. నమ్మి ఓట్లేసిన వారు చీకొడుతున్నారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. దీనికి సీక్వెల్ ఉండదు. ఒకటే తెలుసుకోవాలి తమ్ముళ్ళు, జనసేన సైనికులు, తెలుగుదేశం తమ్ముళ్ళు, ఒకటే గుర్తు పెట్టుకోవాలి, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి మళ్ళా సీక్వెల్ ఉంటుందా తమ్ముళ్ళు? అందుకే ఆ సినిమా అయిపోయింది, 40 రోజులే ఉంది. వైసీపీ రౌడీలకి రియల్ సినిమా 40 రోజుల తర్వాత చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. జనసేన తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్, అవునా కాదా? సూపర్ హిట్ అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నీ కుట్రలు, నీ కుతంత్రాలు అట్టర్ ఫ్లాప్, విధ్వంసానికి ఒక ఫుల్ స్టాప్. అందుకే టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం, అవునా కాదా? తెలుగుదేశం జనసేన గట్టిగా చెప్పాలి విన్నింగ్ టీం అని. తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటే గుర్తు పెట్టుకోండి, ప్రశాంతమైన రాష్ట్రంలో హింస దాడులు కేసులతో జగన్ అగ్గిరాజేశాడు. అంతటా అశాంతి, ప్రతి ఒక్కరిలో కోపం, ఆవేశం ఉన్నాయి. ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి వాయువు కూడా తోడైంది. ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు? ఎవరా వాయువు? పవన్ కళ్యాణ్ గారు. ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గైపోతుంది, అవునా కాదా అని మిమ్మల్ని